ఏహే థర్టీ ఫస్ట్ కూడా గవే బ్రాండ్లారా చేయాలే మామా కిక్కు కిక్ ఉండాలే కాకా ఫారెన్ సర్కు ట్రై చేద్దాం రా కథర్ నాకు ఉంటదంట మా ఓటు చెప్పిండు అరే నువ్వేంద్రా నాయన ఐదు బిర్లకే అవుట్ అవుతావు కాటన్ కథన్ చేయాలిరా అని కొత్త ఏడాదికి కొత్త కొత్త కిక్ దేవులాడుతున్నారట మనోళ్ళు వాళ్ళు పది రోజులే ఉన్నది మళ్ళా మార్కెట్ కూడా మంచి మంచి మాలు దొరకబట్టే ఇంకింత రిమ్మెక్కిస్తానికి కొత్త బ్రాండ్ ఒకటి దింపితే కీసా తెలంగాణ మందు ఒరిస్సా డక్కన్ మనది డక్కలది కంపెనీ అడవిలా అమ్మేది వాయించులా తాగేది మనోళ్ళు పైకం గుమ్మ మీద ఆల్లు గురించి డౌట్ రాదు అల్కగా రింబోదు మన ఆప్కారీ మంత్రి ఆబ్కారీ మౌడ్ సారే చెప్తాడు ఇనుండ్రి ఈ మందు ఎట్లుంటదో కంపెనీ తయారు చేస్తే ఎంత ఎంత ఆల్ కాలుంటదో సేమ్ అంతే పర్సెంట్ ఆల్ కాలునే గదన్నట్టు లక్కీ డ్రాప్ అంత అనుమానం రాకుండా కోట్ల రూపాయలు దందా చేస్తున్నారు ముద్దుగా బాటల్ ముందలు ఒకరికి డౌట్ వచ్చి చెవులు చెవులేస్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అడవిలోకి పోయింది మంచిగా ఓ చిన్నపాటి కంపెనీ తెరిచి డ్రమ్ముల కొద్ది మందు తయారు చేస్తున్నారు గమ్మచేందంటే తెలంగాణ తెలంగాణలో తాయి పడేసిన ఖాళీ సీసలాడికి తీసుకుపోయి మందు నింపి డక్కనేసి మళ్ళా మనకాడికే తెచ్చి వైస్ సప్లై చేస్తారు అన్నట్టు మునుగోడు ఎలక్షన్ లాగా సప్లై చేసిరాట మన మూత వర్ర చేతులు కలిసి మరి ఆప్కార వాళ్ళు వేసే సిల్ ఎట్లుంటది బార్ కోడ్ కతే మొత్తం తెలుసుకొని లేబో స్టిక్కర్ కాంచెల్లి వెళ్లి దొంగకి కొట్టిచ్చాను దొంగ కంపెనీ లో మందాన్ని తొలక పోసి మిషిన్ లోడవీక్ వచ్చి అగ్గి పెట్టిరు మన ఆప్కార వాళ్ళు మనకు రెవెన్యూ లాస్ అవుతుంది లిక్కర్ పరంగా టెస్ట్ చేసి మీద పంపిస్తే కూడా ఉంది అవు మరి తయారు చేస్తాడానికి కమిషన్ కలిపితే రెండు వందల ముప్పైకే ఫుల్ బాటలు కానీ అమ్మేది ఎనిమిది వందలకు ఆ దానికి గంత తుట్టి పడుతుంటే మన ఆప్కారం లూక్కుటరా రంగారెడ్డి నల్గొండ జిల్లాల దొంగమంది అమ్మిన వైన్సులో నలు పట్టుకున్నారు ముఠాల ఇరవై ఆరు మంది ఆ రస్ట్ చేసిండ్రు హోరిస్ మాలమ్మిన వయసులో లైసెన్సులు రద్దు చేస్తారట మరి బెల్ట్ షాప్ లో కూడా పోయి ఉంటది కదా ఆడి సంగతి ఏందని అడిగితే పాడదనుకు మధ్య కొడుతుంది తెచ్చుకుంటు మొత్తం తెచ్చుకుంటాడు వైపు షాప్ అది అక్రమ మద్య మద్యమా నకిలీ మద్యమా అది పాడారు ఇంటెలిజెంట్ ఆ ఒకళ్ళ ఊర్లో తీసుకుపోయి అని అమ్ముతున్నాడు ఎట్లా అంటే ఆడ ఆడగా కొనుక్కోపోతే ఇంకో తీసుకుపోతాడు అంటే బెల్ట్ షాపులు నడుస్తున్నాయని ఆబ్కారి మంత్రి గారు భాజపాతో ఒప్పుకుంటున్నట్టే తెలంగాణ బెల్ట్ షాపుల పుణ్యాన ఆమ్దాని డబుల్ అవుతుంది కాబట్టి ఏమంటలేరు ఒరిస్సా మందు వల్ల ఆమ్దాని లాస్ కాబట్టి పక్క రాష్ట్రం పోయి కూడా పట్టుకుంటారు అన్నట్టు